नमस्ते एक्ट न्यूज़ को स्वागत है नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस जगनन्न विद्या दीवन पथकम प्रारंभम तल्लुल खातालकु नगदु जमा विशाख पश्चिमंलो मरो कलिकितुराई एट्टकेलकु गोपालपट्नं स्वरंग मार्गं पनुलु प्रारंभम బలాన్ని పుంజుకుంటున్న కరోనా మరో 6 లక్షణాలు గుర్తింపు ఈపీడీసీఎల్ కు అకాల వర్షాల దెబ్బ యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు పనులు పూర్తి మార్కెట్ లో కానరాని మధురఫలం నిరాశలో వ్యాపారులు ఇక వార్తల వివరాలు చూద్దాం పిల్లలు పెద్ద చదువులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదిగితే పేదరికాన్ని జయించినట్లేనని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యాదీవన పథకాన్ని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుండి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా పూర్తి బకాయిలను ఆయా కళాశాలలకు చెల్లించడం జరుగుతోందన్నారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4200 కోట్ల రూపాయలను ఫీజ్ రియంబర్స్మెంట్ కింద 12 లక్షల మంది తల్లుల ద్వారా చెల్లించడం జరుగుతోందన్నారు. విశాఖ జిల్లా నుంచి విద్యార్థిని తల్లి ఆర్ పద్మావతి సీఎం తో మాట్లాడి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో జగనన్న విద్యాదీవన పథకం కింద మార్చి 31 నాటికి 125853 మందికి సుమారు 55.84 కోట్ల రూపాయలు ఎరియర్స్ కింద జమ కాగా ప్రస్తుత సంవత్సరానికి 64864 మందికి 89.49 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పి వినయ్ చంద్, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్, విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. ఎట్టకేలకు పాత గోపాలపట్నం రైల్వే సొరంగ మార్గం పనులు ప్రారంభమయ్యాయి. దీంతో ఎన్నో ఏళ్ల నాటి స్థానికుల కల సాకారమైనట్లయింది. విశాఖ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిలో మరో కలిగితురాయి వచ్చి చేరనుంది. పాత గోపాలపట్నం వాసుల ఎన్నో ఏళ్ల నాటి కల సాకారం కానుంది. ఎట్టకేలకు పాత గోపాలపట్నం రైల్వే సొరంగ మార్గం పనులు ప్రారంభమయ్యాయి. రైల్వే అధికారులు ఈ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ గోపాలపట్నం రైల్వే సొరంగ మార్గం పనులు ప్రారంభం కావడం పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో ఓ మైలురాయి అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతవాసులు పడ్డ కష్టాలకు ఈ పనుల ప్రారంభంతో చెక్ పడిందని, ఇది తనకెంతో సంతృప్తినిచ్చిందని అన్నారు. ఎన్నో ఏళ్ల తరబడి అనేక మంది ఈ ప్రాంతం, ఈ గ్రామాన్ని చుట్టి ఉన్నటువంటి రైల్వే ట్రాక్స్ దిగ్బంధనం జరిగినటువంటి ట్రాక్లో ఒక ఈ గేట్ని సమస్య పరిష్కరించమని చెప్పి ఒక పెద్ద డిమాండ్. నేను 99లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఈ అంశం పట్ల అనేక ప్రతిపాదనలు చేసినప్పటికీ అప్పుడు పని చేయలేకపోయాం. 2014లో శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత రామూర్తిపేట కంచరపాలెం ఉండేటువంటి గేటు సమస్యని ఈ రకంగానే మధు నిర్మాణం చేసుకోవడంతో పాటు అప్పటి ప్రతిపాదనతో మంజూరైనటువంటి ఈ పాత గోపాలపట్నం అప్పటికే కాంక్రీట్ బాక్సులు కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది. సాంకేతిక కారణాల వల్ల, అంటే ఈ ఎత్తు పెంచే అంశంలో, ఎందుకంటే బస్సెస్, అంబులెన్సెస్ అన్నీ కూడా ఉన్నట్టు అన్నీ కూడా మరి రావాలనేటువంటి ఉద్దేశంతో ఇది కొద్ది మదం కూడా ఎత్తైన కార్యక్రమం తీసుకుంటే ఈ గ్రామంలో భవిష్యత్ అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకొని చేయాలనే దాంట్లో కొంచెం ఆలస్యమైనా 2019 నాటికే పూర్తి కావాల్సినటువంటి బ్రిడ్జు ఈ అనుమతులు రావడంలో కానీ టెక్నికల్ ఇష్యూస్లో కానీ కాస్త ఆలస్యమైనా, ఏదైతే ఈ కరోనా టైంలో కోవిడ్ ఉన్న అనుమతులు తీసుకొని లిమిటెడ్ మెంబర్స్తోనే ఈ నిర్మాణం పూర్తి చేసుకుంటున్నారు, చేసేటువంటి అవకాశం కూడా మరి నాకు కలగడం అనేటువంటిది నా అదృష్టంగా భావిస్తూ, ప్రత్యేకించి ఈ సందర్భంగా వీళ్ళందరికీ కూడా, ఈ గ్రామస్తులందరికీ కూడా, గ్రామ పెద్దలందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కరోనా వైరస్ సోకిన వారిలో ఇప్పటి వరకు కనిపించే లక్షణాలు ఇవి. కానీ ఇప్పుడు ఈ మూడింటితో పాటు మరికొన్ని లక్షణాలు కూడా కనిపిస్తున్నాయని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. కరోనా లక్షణాల జాబితాలో కొత్తగా మరో ఆరింటిని చేర్చింది. చలిగా అనిపించడం, కండరాల నొప్పి, తలనొప్పి, వాసన గ్రహించలేకపోవడం, గొంతు నొప్పి, మంట, వణుకు వంటివి ఈ లక్షణాలని డాక్టర్ అజయ్ కుమార్ ఏసీటీ న్యూస్ కు తెలిపారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. అజయ్ కుమార్, గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్. మేమంతా కూడా గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్ నుంచి ఇక్కడ 3 టీమ్స్ వచ్చాము. అందరం కూడా 3 టీమ్స్ కూడా కలిపి మొత్తం 150 టార్గెట్ని ఈరోజు కంప్లీట్ చేస్తున్నాం. మనకి కరోనా కోవిడ్ 19
వైరస్ తొలక సింప్టమ్స్ మనకి ముందు నుంచి కూడా ఏంటంటే ప్రధానంగా మూడు సింప్టమ్స్తో వచ్చిన వాళ్ళందరినీ కూడా మనం కోవిడ్ 19 లక్షణాలుగా గుర్తించి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి టెస్టులు చేస్తున్నామండి. అవేంటంటే మెయిన్గా తీవ్రమైన జ్వరం, తీవ్రమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఈ మూడు సింప్టమ్స్ మెయిన్గా మన కోవిడ్ 19 తొలక లక్షణాలు. ఈ లక్షణాలతో ఉండే వాళ్ళందరికీ కూడా మేము గుర్తించి ఐడెంటిఫై చేసి టెస్టులు చేసి మనం వైరాలజీలోకి పంపిస్తున్నాం. ఇంతవరకు ఇప్పుడేంటంటే మరొక ఆరు సింప్టమ్స్ కొత్తగా మనకు చేర్చడం జరిగింది. సో ఈ మూడు సింప్టమ్స్తో పాటు ఈ కొత్తగా వచ్చిన ఆరు సింప్టమ్స్ను కూడా మనం గుర్తించి అవి ఉన్న ఎవరికైనా ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తించి వాళ్ళకి టెస్టులు చేయడం జరుగుతుంది. ఈ ఆరు సింప్టమ్స్ ఏంటంటే మజిల్ పెయిన్స్, కండరాల నొప్పి ఉన్నా కూడా, నెక్స్ట్ చలి జ్వరంలాగా రావడం, వణుకు పట్టడం, వాసన తెలియకపోవడం, ముక్కు ద్వారా మనకి వాసన తెలియకపోవడం, అటువంటి లక్షణాలు ఏమున్నా కూడా, నెక్స్ట్ గొంతులో బర్నింగ్ సెన్సేషన్, గొంతులో అంటే గొంతులో ఒక రకమైనటువంటి బర్నింగ్ సెన్సేషన్ నొప్పిలాగా ఉన్నా కూడా మనం దీని సింప్టమ్స్గానే తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ హెడ్ఏక్, ఈ తలనొప్పి ఉన్నా కూడా మనం ఈ కోవిడ్ సింప్టమ్గానే తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు పెదవుల రంగు మార సివర్ సింప్టమ్స్, పెదవులలో ఒక నీలివర్ణం, ఒక బ్లూ కలర్ చేంజ్ వచ్చినా కూడా మనం దీన్ని కోవిడ్ సింప్టమ్గానే తీసుకుని వ్యాధి నిర్ధారణ చేయవలసిన పరిస్థితి వస్తుంది. సో టెంపరేచర్తో సంబంధం లేకుండానే ఇది మనకి ఉంది ప్రజెంట్. ఎంతవరకు మనకున్న డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ ప్రకారం ఇంత టెంపరేచర్ ఉంటే ఇది చనిపోతుందని ఏమీ లేదు. సో ఈ స్కిన్ మ్యానిఫెస్టేషన్స్ కూడా ఒక రీసెర్చ్లో స్కిన్ మ్యానిఫెస్టేషన్స్ ద్వారా కూడా ఇవి కొన్ని సింప్టమ్స్, ఈ చిన్న చిన్న గోళ్ళ కింద చిన్న చిన్న దద్దరులాగా వీటిలాగా వచ్చినా కూడా దాన్ని మనం సింప్టమ్గా తీసుకుని దాన్ని మనం పరీక్ష చేసి డెర్మటాలజిస్టుల ద్వారా పరీక్ష చేయించి దాన్ని కూడా టెస్ట్ చేస్తే కొన్ని కొన్ని సెంటర్స్లో అలా పాజిటివ్ వస్తుందని కూడా ఉంది. అకాల వర్షాలకు ఈపీడీసీఎల్కు భారీ నష్టం వాటిల్లింది. ఒక విశాఖలోనే 91 సబ్స్టేషన్లలో సమస్యలు తలెత్తాయి. వీటి పునరుద్ధరణకు 2 కోట్లతో యుద్ద ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. అకాల వర్షాలకు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థకు భారీ నష్టం వాటిల్లింది. గాలులతో కూడిన వర్షానికి రూరల్, అర్బన్ జిల్లాల్లో దాదాపు 200 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అనేక ప్రాంతాల్లో చెట్లు కూలి కరెంటు తీగలపై పడ్డాయి. పిడుగులు పడి సబ్స్టేషన్లు మొరాయించాయి. ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయాయి. దీంతో 4.6 లక్షల మంది వినియోగదారులకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. సమస్యను గుర్తించిన సిబ్బంది తక్షణమే రంగంలోనికి దిగి మరమ్మతులు చేపట్టారు. డీఈలు, ఏఈలు, సిబ్బంది రాత్రి బవళ్లు శ్రమించి సుమారు 2 కోట్ల రూపాయలు వెచ్చించి యుద్ద ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టి విద్యుత్తును పునరుద్ధరించారు. కరోనా దెబ్బకు మధురపల్లె మామిడి మార్కెట్లో కానరావటం లేదు. లాక్డౌన్ ఆంక్షల మూలంగా రవాణా ఇబ్బందుల దృష్ట్యా అది చెట్టు దిగటం లేదు. ఫలితంగా మార్కెట్లో ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా దర్శనమివ్వాల్సిన మధురపలం ఎల్ఐసీ బిల్డింగ్ బజార్ లాంటి 1-2 చోట్ల తప్ప మిగిలిన చోట ఎక్కడా మచ్చుకైనా కానరావటం లేదు. దీంతో అందని ద్రాక్ష అయి నగరవాసికి నోరూరించే ఫలంగానే మిగిలిపోతోంది. లాక్డౌన్ వల్ల ఉపాధికి దూరమైన ప్రజలు కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో మధురపలం మామిడిని రుచి చూడలేకపోతున్నారు. కొనేవారు తగ్గడంతో వ్యాపారాలు సరిగా సాగడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. నెలసి బిల్డింగ్ పళ్ళు వ్యాపారం చేస్తుంటున్నాం. రాజమండ్రి నుంచి తుని మళ్ళీ అన్నవరం నుంచి తీసుకొస్తుంటాం సార్ పళ్ళు. అయితే ప్రతి సంవత్సరం కూడా మన గంధం ఉలుపులకి ఎక్కువ కొనివారు పళ్ళు. ఈ సంవత్సరం మాత్రం ఈ లాక్డౌన్ కాబట్టి పళ్ళు ఎవరు రావట్లేదు సార్. మన శ్రీకాకుళం సూర్యనమూర్తికి కూడా మామిడి పళ్ళు ఎక్కువ విసిరివారు. ఫస్ట్ వారం అయ్యింది, ఇంకా 2వ వారం శుక్రవారం అవుద్ది సార్. మరి ఏమో ఎలాగొస్తారో ఏటో మనకు తెలియదు. మేము మాత్రం అక్కడ రేట్లు ఎక్కువే కొంటున్నాం. ప్రతి సంవత్సరం బాగా లాగుతుంది కాబట్టి మేము కొనగలుగుతున్నాము. ఈ సంవత్సరం ఫస్ట్ వారం కొంచెం లాగింది, 2వ వారం ఎలాగుంటుందో తెలియదు. ఎందుకంటే డబ్బులు ఎవరి దగ్గర లేవు కదా, అందుకని మరి కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి రావడానికి ఫస్ట్ వారం రాలేదు. మరి 2వ వారం నెలాఖరు కాబట్టి మరి ఎలాగుంటుందో బేరం తెలియదు. అది రాజమండ్రి తుని అన్నవరం ఇప్పుడు మ్యాంగో తీసుకొస్తున్నాం సార్ రైతుల దగ్గర నుంచి. అధికారులు అవని ఎవరవని కానీ మాకు ఒక ఛాన్స్ ఇచ్చారు ట్రాన్స్పోర్ట్కి. ఆ రైతులకు కూడా ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి అక్కడి నుంచి తీసుకురాగలుగుతున్నాము, ఇక్కడ అమ్ముతున్నాము. అయినా ప్రజల దగ్గర డబ్బులు లేవు కాబట్టి కొంచెం
దిమ్మగా లాగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి స్పీడ్ లేదు సార్ వ్యాపారం. రెండో వారం ఎలా ఉండదు, మొత్తం 4 వారాలు సార్. ఇప్పుడు సూర్యనారాయణమూర్తికి మనకు 3 జిల్లాలకి ఆనవాయితీ ఏంటంటే సూర్య నమస్కారాలకి సూర్యనారాయణమూర్తికి పళ్ళు ఇసురుతారు, మళ్ళీ ఇక్కడ సింహదరప్పన్ స్వామికి ఇస్తారు. ఇచ్చిన తర్వాతే ప్రతి ఒక్కరు ఇక్కడ తింటారు సార్. మా 3 జిల్లాల్లోనూ తక్కిన జిల్లాల గురించి మనకు తెలియదు సార్. మేడే ఉత్సవాలలో భాగంగా సిపిఎం అనుబంధ సిఐటియు డివైఎఫ్ఐ ప్రజారోగ్య వేదికల సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. వన్ టౌన్ ఘోషాస్పత్రిలో నిర్వహించిన ఈ శిబిరంలో కరోనా లాక్డౌన్ కారణంగా పరిమిత స్థాయిలో కార్మికులు పాల్గొని రక్తదానం చేశారు. జిల్లాలో రక్త నిల్వలు నిండుకొనడంతో వాటిని సమృద్దిపరిచేందుకు నిర్వహిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ నరసింహరావు తెలిపారు. మరిన్ని రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్త నిల్వలను పెంపొందిస్తామన్నారు. ఈ మధ్య కాలంలో కరోనా వలన ఈ రక్తదాన క్యాంపులు జరగలేకపోవడం వల్ల మా బ్లడ్ బ్యాంక్లో రక్త నిల్వలు బాగా తగ్గిపోయి ఇది ప్రమాదకరం పరిస్థితి. ఏంటంటే ఈ డెలివరీలు ప్రసవానికి వచ్చిన తల్లులు రక్తస్రావం అయితే చనిపోయే ప్రమాదం వచ్చింది. ఇది కరోనా వల్ల కాకుండా దీనివల్ల చనిపోతారని భయపడింది. ఈ మాత అరికట్టాలంటే రక్తం అర్జెంటుగా అవసరం ఉంది. అయితే మన ఈ టైంలో సేటివ్ ఇంకా అదర రక్తదానం చేసే దాతలను అడిగాం. అయితే సీటు ముందుకొచ్చి మాకు ఒకసారి ఎక్కువ ఇస్తే ఈ సామాజిక దూరం భౌతిక దూరం పాటించడం కష్టం కాబట్టి తక్కువ మందితో 14 మంది వచ్చారు. పర్మిషన్ తీసుకుని కొద్దిమంది గ్రూప్తో వచ్చి రక్తదానం చేస్తూ ఉంటే అనేక మంది తల్లుల తర్వాత రోగులు ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళు అవుతాం. అది ఒక్కోసారి కొంతమంది ఏంటంటే ప్రజా ఆరోగ్య వేదిక సీటు కూడా హెల్ప్ లైన్ కూడా పెట్టుకుని అర్జెంట్ అవసరం అయితే వాళ్ళు ఫోన్ చేస్తే కూడా దాతలు పంపిస్తున్నారు. ఏప్రిల్ మే జూన్ మాసాల్లో రక్తం కొరత అనేటువంటి తీవ్రంగా ఉంటుంది. అందులో కరోనా వల్ల ఇప్పుడు మామూలుగా పెద్ద క్యాంప్స్ పెట్టి నిర్వహించేదానికి అవకాశం లేదు. రక్తదానాన్ని మించినటువంటి దానం లేదు. ఈరోజు గర్భిణీ స్త్రీలు ఇక్కడ రక్తం లేక చావు బ్రతుకుల్లో ఉండేటువంటి సందర్భాలు ఉంటున్నాయి. అట్లాంటి పరిస్థితి రాకుండా విశాఖపట్నంలో రక్త కొరత రాకుండా సిఐటి చాలా కాలం నుంచి కూడా చేస్తూ ఉంది. రాష్ట్రంలో అతిపెద్ద రక్త డోనరు, ఒకే రోజు 700 యూనిట్లు గత జూన్లో ఇచ్చాం, అంతకుముందు ఇచ్చాం. గవర్నర్ అవార్డు కూడా వచ్చింది సిఐటికి స్టీల్ ప్లాంట్లో ఆ రకంగా చేయడం జరిగింది. అట్లాగే ప్రతి పరిశ్రమలోనూ అనేక చోట్ల చేస్తున్నాం. ఈరోజు మొదలుపెట్టి ప్రతిరోజు 10 మందికి తక్కువ లేకుండా జూన్ 14 దాకా కూడా ప్రపంచ రక్తదానం దినోత్సవం దాకా ప్రతిరోజు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అలాగే వివిధ సంస్థలకి అట్లాగే హాస్పిటల్స్ కూడా రక్తదానం చేస్తాం. ఆ విధంగా సిఐటి కార్యకర్తలు సిఐటి తరఫున రక్తదానంలో ముందుంటామని మాకు తెలియజేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా వేపగుంటకూడలో పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ సౌజన్యంతో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. క్లోరోఫామ్ పిచికారీ యంత్రాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడారు. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా పెందుర్తి నియోజకవర్గంలో స్ప్రే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు అజయ్రాజ్, అదిరెడ్డి, మురళి, దాసరి తదితరులు పాల్గొన్నారు. మరి కరోనా అనేటువంటి COVID-19 మనం చూస్తున్నాం ఏ విధంగా మరి వ్యాప్తి చెందుతుందో. వాళ్ళు ఇప్పటికీ మన విశాఖపట్నం జిల్లా వరకు దాన్ని మనం కట్టడి చేయగలిగామని నేనైతే భావిస్తున్నాను. ఏదైనా మరి ఇది ఏ సమయంలో ఏ విధంగా ఎటు నుంచి వస్తుంది ఎవరికి తెలియలేనటువంటి పరిస్థితి కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అది రాకుండా నిర్మూలన చేయడమే మరి ముందుగా మనందరి బాధ్యత కాబట్టి మరి ఏదైతే ఈ నగర మన పెందుర్తి నియోజకవర్గం మొత్తం కూడా ఈ హైడ్రోక్లోరైడ్ అనేటువంటిది పూర్తిగా స్ప్రే చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఎన్టీపీసీ వారితో మాట్లాడగానే వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఖచ్చితంగా స్ప్రేయర్ని కూడా మేము ఇస్తాం, మీరు మొత్తం అంతా కూడా కార్యక్రమం ముందుకు సాగనివ్వండి అని చెప్పి వాళ్ళు మంచి మనసుతో వాళ్ళు దానికి ఆమోదించడం మరి వాళ్ళ సౌజన్యంతో వాళ్ళు మొత్తం మన పెందుర్తి నియోజకవర్గం మొత్తం కూడా ఈ హైడ్రోక్లోరైడ్ అనేటువంటి స్ప్రే చేయాలి అని చెప్పి మరి ఇప్పటికే మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మేము ప్రజలందరినీ కూడా ఒకటే కోరుతున్నాం, మీరందరూ కూడా చాలా ఓర్పుతో ఈ లాక్డౌన్ అంటున్నారు దాన్ని సహకరిస్తున్నారు మరికొద్ది కాలం, ఎందుకంటే ప్రాణాలకన్నా మనకు ముఖ్యమైనది ఏమీ కూడా లేదు.
మరికొద్ది కాలం మీరందరూ కూడా ఓపిక పట్టండి. ప్రభుత్వం తరపున కానీ పార్టీ తరపున కానీ మీకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలకి కూడా ఎల్లప్పుడూ మేము అందరం కూడా ముందుంటాం. ఇప్పటికే మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ప్రతి గ్రామంలోని కూడా నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో కానివ్వండి, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలను వాళ్ళకి అందించేటువంటి భాగంలో కానీ ప్రతి ఒక్కరూ కూడా చిత్తశుద్ధితో కష్టపడి పనిచేస్తున్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకు పరిమితమైన వేళ వైరస్కు ఎదురొడ్డి ప్రజలను చైతన్యపరిచేందుకు జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి మరీ వీధుల్లో విధులు నిర్వహిస్తున్నారు. వీరు కరోనా బారిన పడే అవకాశాలు ఉన్నాయని భావించిన జిల్లా యంత్రాంగం వీరికి ప్రత్యేకంగా కోవిడ్ 19 పరీక్షలు నిర్వహిస్తోంది. కరోనా వీరవ్యవహారం చేస్తున్న నేపథ్యంలో ప్రజలను చైతన్యపరిచే భాగంగా జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి మరీ విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నగరంలోని ప్రాంతీయ కంటి ఆసుపత్రిలో ప్రత్యేకంగా కోవిడ్ 19 పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రికి చెందిన వైద్య బృందం ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. సోమ మంగళవారాల్లో సుమారు 260 మందికి ఈ పరీక్షలు నిర్వహించి కేజీహెచ్ వైరాలజీ ల్యాబ్కు పంపిస్తున్నట్లు డాక్టర్ అజయ్ కుమార్ చెప్పారు. ఇక్కడ గవర్నమెంట్ ఐ హాస్పిటల్లో ఇక్కడ ప్రెస్ వాళ్ళందరికీ కూడా టెస్టులు చేయమని కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ మేము చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ ప్రెస్ పీపుల్ బోత్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరూ కూడా ప్రజల్లో నిత్యం వాళ్ళు మమేకమై సమాచారాన్ని అందిస్తున్నారు. వాళ్ళు ఎక్కువ ఎక్స్పోజర్ ప్రజలతో ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా అసెంప్టమేటిక్గా వాళ్ళు ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా టెస్టులు చేయించుకుంటే పాజిటివ్ ఏమైనా వచ్చినా లేకపోతే ఏమైనా సిమ్టమ్స్ ఉన్నా కూడా ఇమీడియట్గా మనం గుర్తించి వాళ్ళకి వైద్యం అందించే అవకాశం ఉంటుందని కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ మేము చేస్తున్నాము. ఈ పరికరాల ద్వారా మనకి వితిన్ 6 అవర్స్లో మనకి రిపోర్ట్ వస్తుంది. మనం ఇక్కడ చేసిన టెస్టులన్నీ కూడా మనం వైరాలజీ ల్యాబ్ కేజీహెచ్కి పంపిస్తున్నాము. అక్కడ టెస్టులు మినిమం 6 అవర్స్ పట్టింది. సో ఈవినింగ్ కల్లా మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి అన్నమాట. ఈరోజు చేసిన టెస్ట్లు నిన్న మేము 120 మెంబర్స్ చేసామండి. ఈరోజు వాళ్ళు మాకు 150 మెంబర్స్ చేయమని టార్గెట్ ఇచ్చారండి. సో మేము 150 మెంబర్స్ కూడా ఈరోజు కంప్లీట్ చేసి వెళ్తాము. లాక్డౌన్ నేపథ్యంలో మేము సైతం అంటూ గోపాలపట్నం వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం ముందుకు వచ్చింది. స్థానికంగా ఉన్న 1500 కుటుంబాలకు ఎల్జీ పాలిమర్స్ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ మోహన్ రావు జీఎం దక్షిణామూర్తి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవిడ్ 19 కారణంగా స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గ్రామ ప్రజలు తమ దృష్టికి తీసుకురావడంతో ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కంపెనీ సెక్యూరిటీ ఆఫీసర్ రామకృష్ణ, గోపాలపట్నం సీఐ రమణయ్య, ఎస్ఐ రఘురాం తదితరులు పాల్గొన్నారు. ఈ కోవిడ్ పాండమిక్ సందర్భంగా మాకు ఆర్గనైజేషన్ తరపు నుంచి ఆర్గనైజేషన్కి చాలా రకమైన రిక్వెస్ట్లు వచ్చాయండి. గవర్నమెంట్ సైడ్ నుంచి, తర్వాత విలేజ్ కమిటీ నుంచి కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ కానీ దాని మీద ఆల్రెడీ మేము ఒక 20 లాక్స్ రూపీస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. బికాజ్ సో మెనీ ఏంటంటే మాకు స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఏపీ ఈడీబీ నుంచి అలాగ మాకున్న అసోసియేషన్ బట్టి చాలామంది ఫోన్ చేసి మమ్మల్ని అడిగినప్పటికీ కూడా బికాజ్ మేము వైజాగ్లో ఉన్నాము, వైజాగ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఇస్తే వైజాగ్ ఏరియాలో మనకి కావలసిన పోలీసు వారికి కానీ ఏదైనా కానీ కావలసిన అన్ని రకాల మెడికల్ సదుపాయాలు పీపీఈస్ వాటన్నిటికీ ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో మా ప్రాక్టీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పీసీబీ వాళ్ళు కూడా గైడ్ చేసిన దాని మీద 20 లక్షల రూపాయలు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగిందండి. దాదాపుగా ఒక 1500 ఫ్యామిలీలు వాళ్ళు ఐడెంటిఫై చేశారండి. ఆ 1500 ఫ్యామిలీస్కి కూడా రైస్, 5 కేజీస్ రైస్, కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్లు, తర్వాత అలాగే శానిటైజేషన్ గురించి అని సోప్స్ అని చెప్పేసి అనే దాని మీద ఇద్దరు యొక్క మ్యూచువల్ అగ్రిమెంట్ మీద ఒక ప్యాకేజీని చేసి మొత్తం 1500 ఫ్యామిలీస్కి కూడాను మనం ఈ రోజున డిస్ట్రిబ్యూషన్ అనే దాని మీద స్టార్ట్ చేశామండి. గత 23 నుంచి కంపెనీని లాక్డౌన్ సందర్భంగా క్లోజ్ చేయడం అయింది. క్లోజ్ చేసి కూడా చాలామంది మన గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం మన దగ్గర ఉన్న కాంట్రాక్ట్ లేబర్ కానీ వర్కర్స్ కానీ పనిచేయకపోయినా కూడా మార్చిన పూర్తి జీతాలు ఇవ్వడం జరిగింది. ఇదంతా ఏంటంటే గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం చేశాం. అలాగే ఏప్రిల్ నెలలో కూడా మన గవర్నమెంట్ గైడ్లైన్స్ ఎలా ఉంటే అలా ఫాలో అవుతాం. సో ఇందులో వర్కర్స్ రాకపోయినా కూడా జీతాలు ఇవ్వడం జరిగిందండి. కరోనా కష్టం మనుషుల్లో మానవత్వం పెంచింది, ఎదుటివారికి సాయం చేసే గుణాన్ని గుర్తు చేసింది. కరోనా లాక్డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలు, కూలీలు, అభాగ్యులను తాను సైతం అంటూ ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా హిజ్రాలు పేదలకు సహాయం అందిస్తూ దాతృత్వాన్ని చాటుతున్నారు. స్థానిక కంచరపాలెం ప్రాంతంలో లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు హిజ్రా మల్లిక ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ నిర్వహించారు.
ఈ సందర్భంగా మల్లిక మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో దాతలు ముందుకు వచ్చి పేదలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. నా పేరు మల్లిక, మాది వైజాగ్ కంచరపాలెం అల్లూరు సీతారామరాజు కాలనీలో నివసిస్తున్నాను నేను. మరి కంచరపాలెం అల్లూరు సీతారామరాజు కాలనీలో చాలామంది వరుస కూలీలందరూ రోజుకి బయటకు వెళ్తేనే వాళ్ళ జీవన ఆదాయం, మరి వాళ్ళు కూడా జీవన ఆదాయం లేక చాలా ఇబ్బందికి గురవుతున్నారు. మరి వాళ్ళ యొక్క పరిస్థితి చూసి నిన్న కంచరపాలెం అల్లూరు సీతారామరాజు కాలనీ ఇందిరానగర్ 5 వరుస 2000 గడపలు ఉన్నాయి. మరి ఆ 2000 గడపలు అన్నింటికి కూడా నిన్న కాయగూరలు డిస్ట్రిబ్యూట్ అనేది చేయడం జరిగింది. తర్వాత ఇంకా చాలామంది పేదవాళ్ళు బాధపడుతున్నారు, మరి వాళ్ళకు కూడా నిత్యావసర వస్తువులు లేక ఇబ్బందికి గురవుతున్నారు. మరి వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో మరి అన్నీ కనుక్కొని వెళ్ళడం జరగబడింది. మరి మీరు కూడా మీకు తోచిన సాయం ఏదైనా చేయాలనుకుంటే మీరు కూడా వచ్చి మీ పెద్ద మనసుతో మరి మీకు తోచిన సాయం మరి మాకు చేస్తారని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను నగరానికి చెందిన మనో ఛారిటబుల్ ట్రస్ట్ ఆదుకుంది. కంచరపాలెం పరిసర ప్రాంతాల్లోని పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకురాలు మనో మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలను ఆదుకోవడం సామాజిక బాధ్యతగా తమ ట్రస్ట్ సేవలను అందిస్తోందన్నారు. నేను మను పల్లా అండి. మను చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ ఇలా 56వ వార్డు వరకు వచ్చామండి. ఇలా 20 డేస్ నుండి చేస్తున్నాం. ప్రతి ఒక్కరోజు ఒక్క స్ట్రీట్లో చేస్తున్నామండి. మన వైజాగ్లో చాలా స్లమ్ ఏరియాస్ ఉన్నాయండి. ఇంకా పట్టించుకొని ఏరియాలు కూడా చాలామందికి ఉన్నాయి. చాలామందికి ఫుడ్ కూడా అందట్లేని అలాంటి ఏరియాస్ ఉన్నాయండి. కొంచెం మనం అలాంటి వాటిని కొంచెం వెతికి వెతికి మేము ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నామండి. ఫుడ్ బిస్కెట్స్, మిల్క్, కాయగూరలు, ఫ్రూట్స్ ప్రతి ఒక్కటి కూడా అందజేస్తున్నాం. మాకు వీలైనంత వరకు అందజేస్తున్నామండి. ఇంకా అందచేయాలని, ఇంకా అన్ని ఏరియాలకి వెళ్ళి చేయాలని, హెల్ప్ చేయాలని నాకు ఇంట్రెస్ట్. ఈ లాక్డౌన్ వల్ల చాలామంది ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఉంది. మనకు తోచిన సహాయం చేయాలని నేను ముందుకు వచ్చాను. ప్రతి ఒక్కరికి నాకు తోచిన సహాయం నేను చేస్తున్నాను. అలాగే మా శృతి ఫౌండేషన్ వాళ్ళు, మళ్ళీ ఎన్పిసిసి సంస్థ ద్వారా కూడా చాలా కార్యక్రమాలు చేశామండి. వాళ్ళు కూడా మనకు చాలా అండదండలుగా ఉండి ప్రతి ఒక్కరు అందరం కలిపే చేస్తాము ఈ కార్యక్రమాలన్నీ. ప్రతి ఒక్కరికి అందేటట్లే మేము అందరం వెళ్తున్నామండి. చాలా కష్టపడి వెళ్తున్నాము. ప్రతి ఒక్కరిని కూడా మేము ఆదుకోవాలని చూస్తున్నాము ఇన్ని డేస్లో. మరి ప్రతి ఒక్కరికి మనం హెల్ప్ చేయాలని ఈ చారిటబుల్ మేము ముఖ్య ఉద్దేశం. నేను ఇంకా చేయాలని చేస్తున్నాము. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా చాలా సహాయం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. బెహరా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోవిడ్-19 వైరస్ నివారించే దిశగా సోడియం హైడ్రోక్లోరైడ్ స్ప్రే కార్యక్రమం వైకాపా విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ బెహరా భాస్కర్రావు ఆధ్వర్యంలో ప్రారంభించారు. జీవీఎంసీ 92 వార్డు పరిధి బంటా కాలనీ, ఇందిరానగర్ ప్రాంతాల్లో సోడియం హైడ్రోక్లోరైడ్ ఇంటింటికి పిచికారీ చేసి క్రిమికీటకాల నుండి ప్రజలను రక్షించే దిశగా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నివారించేందుకు ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితమై లాక్డౌన్ను సామాజిక దూరం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెహ్రా చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ బెహ్రా విజయ చైతన్య, స్థానిక వైకాపా వార్డు వర్కింగ్ ప్రెసిడెంట్ గునిశెట్టి శ్రీనివాసరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు బెహ్రా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఇంటికి కూడా థర్మోక్లోరైడ్ స్ప్రేయింగ్ ద్వారా ప్రతి ఇంటికి చేయాలని చెప్పి నిర్ణయం భాగంగా ఈరోజు 10 మందితో ఒక టీంని ఏర్పాటు చేసి ఈ టీంతో మేము మొత్తం ప్రతి గడప 91, 92 సంబంధించిన ప్రతి గడపని మా టీం దగ్గరుండి మలేరియా సంబంధించిన సూపర్వైజర్లు అలాగే బయాలజిస్టు తాలూకా పర్యవేక్షణలో ఈరోజు ప్రతి గడపకి కూడా స్క్రీన్ చేస్తున్నాం. ఇప్పటికే బెహ్రా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూరగాయల పంపిణీ కానీ ప్రతి ఏరియాలో కూడా థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ చేసి మాస్కుల పంపిణీ కానీ చేయడం జరుగుతుంది. ఈరోజు నుంచి ఈ పథకం ద్వారా ప్రతి ఇంట్లో కూడా ఖచ్చితంగా
ఈ స్ప్రేయింగ్ ద్వారా వైరస్ నిర్మూలన చేయడం, వైరస్ పూర్తి స్థాయిలో ఏదో గేట్లు కొట్టడం లేకపోతే కాలువల్లో కొట్టేసి వెళ్ళిపోయే విధానం కాకుండా ప్రతి గడపలో ప్రతి ఇంట్లో కూడా ఎక్కడ ఏ మూల కూడా ఏ పండ్లు కూడా వాడకుండా ప్రతి ఇంట్లో కూడా పట్టాలని నిర్ణయం చేసుకున్నాం. ఖచ్చితంగా ఈ 91-92 సంబంధించిన వార్డులో నివసిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ వచ్చిన టీంని దగ్గరుండి తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్లలో ప్రతి మూల కూడా కొట్టించి ఈ వైరస్ను పూర్తిగా నిర్మూలన చేయడానికి సహకరించాలని ప్రతి ఒక్క ఇల్లు. విఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, 35వ వార్డు సామాజికవేత్త విల్లూరి భాస్కర్రావు పెలంపేట పోస్టాఫీస్ లైన్, మేదర వీధి, పందుంపుల్లల సందు ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి 9 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలివిడత కాయగూరల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని రెండో విడత నిత్యావసర సరుకుల పంపిణీని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. రోజుకు 500 కుటుంబాల చొప్పున 6,000 కుటుంబాలకు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కుల మత పార్టీలకు అతీతంగా వార్డు పరిధిలో అందరికీ సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి మనిషి కూడా ఇప్పుడు చిరునవ్వుతో ప్రతి ఒక్కరు కూడా చక్కని తెలియని మనసు, అందుకే యథావిధిగా చేతులు శుభ్రంగా ప్రతి అక్కడికి కొనుక్కోవాలని ఉద్దేశం ఒకరికి, అందుకే కృష్ణ ఉప్పు ఇవ్వడం జరుగుతుంది. పేదో వార్డులో మేదర వీధి, అరటిపల్లి సందు, వెల్లంపేట రామాలయం 400 సందులు తొలి విడతగా కూరగాయల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈరోజు రెండో విడతగా 9 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కూడా డోర్ టు డోర్ ఏ నిత్యావసరాల కిట్టు ఇవ్వడం జరుగుతుంది. కష్టం వచ్చిందంటే మా విఎంఆర్ ఫౌండేషన్ సంస్థ ఎటువంటి వారికైనా సరే, ఎలాంటి వారికైనా సరే హెల్ప్ చేయడానికి సిద్ధపడుతుంది. పార్టీలు చూడడం, మొక్కలు చూడడం, కులాలు చూడడం, మతాలు చూడడం, ఎలాంటి వారికైనా సరే ఆపద ఉన్నది అంటే మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి, విఎంఆర్ ఫౌండేషను విల్లూరు భాస్కర్రావు ఆపదలో ఆదుకుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ప్రజలందరి మీద కూడా ఒక చాలా ఇంపార్టెంట్ బాధ్యత ఉంది ఈవేళ, ఎందుకంటే ప్రపంచాన్ని ఈవేళ అతలాకుతలం చేసి పట్టి పీడిస్తున్న వ్యాధి కరోనా వ్యాధి. ఇలాంటి కరోనా వ్యాధికి ఈరోజు వరకు మందైతే ఎవరు కనిపెట్టలేదు. ప్రతి ఒక్కరు యథావిధిగా చేతులు మోచేతుల వరకు కడుక్కోవాలి, శానిటైజర్ తప్పనిసరిగా యూజ్ చేయాలి, మాస్కులు యథావిధిగా మాస్కులు పెట్టుకుని బయటికి రావాలి. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా కట్టడికి అమలు చేస్తున్న లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇళ్లకే పరిమితమైన పేదలకు 35వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అలుపున కనకారెడ్డి చేయూత అందిస్తున్నారు. వార్డు పరిధి వెలంపేట ప్రాంతంలో ఇంటింటికి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటించి కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. నా పేరు అలపన వెంకరెడ్డి, 35వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వార్డు పరిషత్గా 9 సంవత్సరాల నుంచి ఇక్కడే వార్డులో ఉన్న ప్రజలందరికీ అన్ని వేళ అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నా కష్టంగా భావించి ఈ యొక్క కరోనా రావడం వల్ల అందరూ అనేక రకాల ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో నేనైతే నా వంతు సహాయంగా ప్రతి గడప గడపకి వెళ్ళి 5 కిలో కాయగూరలు ఉండడం జరుగుతుంది. ఈ 5 కిలో కాయగూరలు వాళ్ళకి ఏదో అందుబాటులో ఉండి ఉంటుందనేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ వార్డులో ఉన్న ప్రజలకు ఏ రోజు ఏ సమస్య వచ్చినా దగ్గరుండి అదేనా సమస్యగా భావించి అలాగే అన్ని రకాలు అందుబాటులో ఉంటూ వాళ్ళ కష్టోకలు తెలుసుకుంటూ ఈ యొక్క వార్డులో ప్రతి ప్రజలతో కూడా నేను మమకమయ్యి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుడిగా నేను ఇక్కడ కొనసాగుతున్నాను. అలాగే ఎప్పుడొచ్చినా ఏమొచ్చినా ఏ కష్టం వచ్చినా ప్రజలకు అందుబాటులోనని నేను ఈ యొక్క సభాముఖంగా మనం చేసుకుంటున్నాను. గాజువాక 68వ వార్డు అక్కిరెడ్డిపాలెంలో జిల్లా టీడీపీ మహిళా ఉపాధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి సుమారు 2,000 మంది నిరుపేద కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపు మేరకు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, తరచూ చేతులు కడుక్కోవడం, మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి.
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి నేటి వరకు ప్రజలందరూ ఇళ్లకే పరిమితమై ఉండగా వారికి స్వచ్ఛందంగా మా పార్టీ అధినేత ఆదేశాల మేరకు గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస ఆదేశాల మేరకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రజలందరికీ డోర్ టు డోర్ రెండో విడత కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈ స్వచ్ఛంద సేవని ప్రజలందరూ అర్థం చేసుకుని ఇళ్లకే పరిమితమై లాక్డౌన్ని పాటించి కనీస ఈ కరోనా నియంత్రణలో భాగంగా చేతులు శుభ్రం చేసుకొని మాస్కులు ధరిస్తూ గ్లౌజులు వేసుకుంటూ కనీస మినిమం నియంత్రణలో భాగంగా వ్యాప్తి ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దూరాన్ని పాటిస్తూ అందరూ కరోనాకు అంటే తరిమి కొట్టే విధంలో భాగస్వాములు అవుదామని నేడు మనం బాగుంటే పక్క వాళ్ళు బాగుంటాం పక్క వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం అనే ఈ కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా ఉండాలని అలాగే సేవ్ నేషన్ సేవ్ పీపుల్ అనే విధంగా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి అందరి యొక్క అంటే పేదవారి దగ్గర నుంచి అందరూ ధనికులు అవ్వచ్చు ఎవరైనా అందరూ ఈ కరోనా వైరస్ నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు కనుక ఆ ఇబ్బందులు అర్థం చేసుకుని డోర్ టు డోర్ కూరగాయలు పంపిణీ చేయడం ఈరోజు మేము చేపట్టాం కనుక ఈ కరోనా లాక్డౌన్ ఎత్తేంత వరకు కూడా ఇళ్లకే పరిమితం అనే ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభం, తల్లుల ఖాతాలకు నగదు జమ. విశాఖ పశ్చిమంలో మరో కలికితురాయి, ఎట్టకేలకు గోపాలపట్నం స్వరంగ మార్గం పనులు ప్రారంభం. బలాన్ని పుంజుకుంటున్న కరోనా, మరో 6 లక్షణాలు గుర్తింపు. ఈపీడీసీఎల్కు అకాల వర్షాల దెబ్బ, యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు పనులు పూర్తి. మార్కెట్లో కానరాని మధురఫలం, నిరాశలో వ్యాపారులు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.